రాట్నం వ్యూవర్స్కి నమస్కారం. సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా తెలంగాణ ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు నారాయణపూర్ డ్యాము నుంచి 2.5 TMC మేర జూరాలకు వదలటం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే దీనిని టీఆర్ఎస్ తన విజయంగా భావిస్తున్నది. ఖచ్చితంగా దీనిని టీఆర్ఎస్ ప్రభుత్వ విజయంగానే చెప్పాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, నదీ జలాల వ్యవహారం కొన్ని రాష్ట్రాల మధ్య, సరిహద్దు రాష్ట్రాల మధ్య చాలా సున్నితమైనటువంటి అంశంగా పరిగణించినటువంటి పరిస్థితి మనం చూసాము. అది మహారాష్ట్ర కర్ణాటక మధ్య, అలాగే కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ జలాలు, అదేవిధంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీ, ఇటువంటి అదేవిధంగా మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య బాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక అంశాలు మనకి నదీ జలాల పంపిణీ విషయంలో పొరుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటం, అది కోర్టులు న్యాయస్థానాల వరకు వెళ్ళటం అనేటువంటిది మనం చూసాము. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నారాయణపూర్ డ్యాము నుంచి కేసీఆర్ గారు లేఖ రాయటంతోనూ, ఫోన్లో మాట్లాడటం ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి గారు అంగీకరించి నారాయణపూర్ డ్యాము నుంచి 2.5 TMC నదీ జలాలని జూరాల ప్రాజెక్టుకు అందించి, అక్కడ జూరాల ప్రాజెక్టు కిందనున్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చడానికి పూనుకోవటం అనేటువంటిది గొప్ప విషయంగా మనం భావించాలి. ఇది సామాన్యమైనది కాదు. ఎందుకంటే గతంలో చూసాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక మధ్య జల వివాదాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆల్మట్టికి సంబంధించి, ఆల్మట్టి ఎత్తు పెంపుదలకి సంబంధించి అనేకమైనటువంటి ఘర్షణ జరిగింది. పార్లమెంట్లో చర్చలకు వచ్చినాయి, అనేక సయోధ్య చేసుకోవాలనేటువంటిది కూడా ప్రయత్నాలు కూడా కొన్ని జరిగినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ పెంపుని 519 అడుగుల నుంచి 524 అడుగుల ఎత్తుకు పెంచడం మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టింది గతంలో. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఆ సమయంలో అంటే 2003-2004 సందర్భంలో రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు కొన్ని నీళ్లు, 30 TMC నీళ్లు, కనీసం ఒక 10 TMC నీళ్లు ఆల్మట్టి నుంచి విడుదల చేయాలని అప్పటి ప్రభుత్వం కోరినప్పటికీ, కర్ణాటకలో జేహెచ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ప్రభుత్వం ఒప్పుకోలేదు. స్వయంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు కూడా కొంత చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి నదీ జలాలు ఒక మానవతా దృక్పథంతో విడుదల చేయాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ససేమురా అని వాళ్ళు నీళ్లు విడుదల చేయలేదు. అయితే సీపేజ్ అంటాం, అంటే పొంగి పొరలే, అంటే డ్యాము నిండి అవి సీపేజ్ ద్వారా పొంగి పొరలటంతో ఆ నీళ్లు కొన్ని వచ్చి ఆ రోజు కొంత రాష్ట్రంకి, అంటే ఆంధ్రప్రదేశ్కి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇంత సున్నితమైనటువంటి సమస్యలో ఇవాళ కేసీఆర్ గారు, కుమారస్వామి గారు మాట్లాడుకొని చర్చించుకొని ఈయన అడగటం వల్ల, కేసీఆర్ గారు అడగటం వలన ఆయన కుమారస్వామి గారు కూడా స్పందించి నారాయణపూర్, అందులోనూ నారాయణపూర్ డ్యాము పూర్తి సామర్థ్యం మేర లేదు, అది అందులో 50% మేర మాత్రమే నీటి పరిణామం ఉంది. అయినప్పటికీ కూడా అందులోంచి 2.5 TMC మేర తెలంగాణకి ఇవ్వటం అనేటువంటిది, జూరాలకి ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీన్ని దౌత్యపరమైనటువంటి విజయంగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. సరే, దానికి దౌత్యపరమైనటువంటిది అనేది రెండు దేశాల మధ్యకి సంబంధించినటువంటి పదంగా వాడతాము. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఇటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడటం, ఇరు రాష్ట్రాలు, పైగా రెండు రాష్ట్రాలు ఒకే పార్టీ కూడా కాదు. తెలంగాణలో మనకు తెలుసు టీఆర్ఎస్ అనేది, టీఆర్ఎస్ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్, సమాన దూరంలో ఉన్నాయి రెండు పార్టీల మధ్య. కర్ణాటకలో ఉన్నది అక్కడ సంకీర్ణ ప్రభుత్వం, జనతాదళ్ సెక్యులర్, కాంగ్రెస్ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వేరైనప్పటికీ కూడా, పార్టీలు వేరైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది మనం అభినందించాలి. ఇందుకు కేసీఆర్ గారిని కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే కుమారస్వామి గారిని ఎక్కువగా అభినందించాలి. ఎందుకంటే దే కేమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడానికైనా ముందుకు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్ని రాష్ట్రాల మధ్య, పొరుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉండాలి, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య ఉండాలి, కర్ణాటక తెలంగాణ మధ్య ఉండాలి, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య ఉండాలి. ఎందుకంటే నీటి అవసరాలు పెరిగే కొద్దీ నీటి జగడాలు ఎక్కువైపోతున్నాయి. అది రాష్ట్రాల మధ్య కాదు, జిల్లాల మధ్య, ప్రాంతాల మధ్య, గ్రామాల మధ్య, ఊళ్ళ మధ్య కూడా జల వివాదాలు, ఎందుకంటే భవిష్యత్తులో జరిగే యుద్ధాలన్నీ కూడా నీటి వల్లనే జరుగుతాయి అనేటువంటి ఒక నానుడు ఉంది. కానీ ఇవాళ ఆ యుద్ధాలు జరగకూడదు, ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి, పార్టీలు కూడా సహకరించుకోవాలి, ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనబరచాలి. సో ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణకి కర్ణాటక చేసిన సాయం, అందులో వేసవిలో మంచి వేసవిలో ప్రజలు దాహార్తతో అల్లాడుతున్న సమయంలో వాళ్ళు చేసినటువంటి సహాయం చాలా గొప్పది. అందుకు కుమారస్వామి గారిని, కేసీఆర్ గారిని అభినందించాలి. ప్రజలు కూడా దీనిని గుర్తుపెట్టుకుంటారు. ఇదొక మంచి ఉదాహరణగా మిగతా రాష్ట్రాలు కూడా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.